ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అదేంటి? అమరావతి కదా. ఢిల్లీ పెద్దల ధోరణి గమనిస్తున్న వారందరిలో ఇప్పుడు ఇదే ఆశ్చర్యం. అమరావతిని రాజధానిగా కేంద్రం కూడా అంగీకరించడం లేదా అనే అనుమానం కలుగుతోంది. కేంద్ర హోంశాఖ తాజా పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రాజధాని వ్యవహారంపై ఒకవైపు హైకోర్టులో కేసులు నడుస్తుండగా కేంద్రమే మూడు రాజధానుల ప్రస్తావన తేవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా కేంద్రం నుంచి రాష్ట్ర అధికారులకు వస్తున్న లేఖలు సర్క్యులర్లపై ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అని ఉంటోంది. ఏదో పాత అలవాటు ప్రకారం అలా పెట్టారు అని ఇప్పటిదాకా సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ చెప్పిన విషయాలు పరిశీలిస్తే ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయని కేంద్రం సైతం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ రాజధాని ఏది? ఏపీలో పేదల కోసం ఎన్నిళ్లు కట్టారు? రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలకు ఎంత మంజూరు చేశారు? ఏపీలో స్మార్ట్ సిటీలకు ఎన్ని నిధులిచ్చారు? ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అంటూ హైదరాబాద్ కు చెందిన చైతన్య కుమార్ రెడ్డి అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు కేంద్రం వింతైన జవాబిచ్చింది. ఇదే ప్రశ్న గతంలో అడిగినప్పుడు ఇది అసలు ఆర్టీఐ పరిధిలోకి రాదంటూ సమాధానమిచ్చింది. అయితే తానేమీ రక్షణ రహస్యాలు అడగడం లేదని, రాష్ట్ర రాజధాని ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాను అని, తనకు సమాధానం ఇవ్వకపోతే కోర్టుకు వెళతాను అని స్పష్టం చేయడంతో కేంద్ర హోంశాఖ బుధవారం ఆయనకు సమాధానం పంపించింది. ఏపీ రాజధాని ఏది అనే దాని నుంచి మూడు రాజధానులను కేంద్రం గుర్తించిందా అన్న ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సమాధానమిచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం తీసుకొచ్చి మూడు రాజధానులను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర రాజధాని నగరం ఏదన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది అని సమాధానమిచ్చారు. ఇక్కడే కేంద్ర వైఖరిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏపీ రాజధాని ఏది అంటే ఇప్పుడు ఏదుందో అదే చెప్పాలి. మూడు రాజధానులను కేంద్రం అంగీకరించిందా అన్న ప్రశ్నకు వారికి ఇష్టమైన సమాధానం చెప్పొచ్చు. కానీ కేంద్రం ఇచ్చిన సమాధానాల్లో అమరావతి అన్న పదం ఎక్కడా లేదు. అంటే ప్రస్తుత రాజధానిగా అమరావతిని గుర్తించనట్లే అవుతోంది. అధికారిక లేఖల్లో హైదరాబాద్ అని చూపిస్తున్నారు. ఆర్టీఐ కింద అడిగితే అమరావతి మాటెత్తడం లేదు. ఇంతకీ కేంద్రం ఏం ఆలోచిస్తోంది అన్నది అంతుబట్టని పజిల్లా మారింది. మరోవైపు రాజధాని వ్యవహారాలకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. మూడు రాజధానుల కోసం ఏర్పాటు చేసిన బిల్లును 2020 జనవరిలో శాసనసభ ఆమోదించి శాసన మండలికి పంపించింది. అక్కడ పెద్ద దుమారమే చెలరేగింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించామని అప్పటి చైర్మన్ ప్రకటిస్తే అలాంటిదేమీ లేదు అంటూ మళ్లీ గతేడాది జనవరిలోనే అసెంబ్లీలో రెండోసారి బిల్లును ఆమోదించి జులై 31న గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయించారు. దీంతో మూడు రాజధానుల బిల్లు చట్టరూపం దాల్చినట్లయింది. అయితే రాజధానుల తరలింపు విషయంలో తొందరపడడం లేదని, చట్టపరమైన ప్రక్రియ మొత్తం పూర్తయ్యాకే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఏజీ హామీ ఇచ్చారు. హైకోర్టు దాన్ని రికార్డ్ చేసి రాజధానుల వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండడంతో అడపాదడపా రాజకీయ ప్రకటనలు తప్ప అధికారికంగా రాజధాని తరలింపును ప్రభుత్వం చేపట్టలేదు. కానీ ఆర్టీఐ దరఖాస్తుదారుడికి మూడు రాజధానులకు సంబంధించి సమాధానం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.